కృష్ణమ్మ పరవళ్లతో నాగార్జున సాగర్ జలాశయం జలకళను సంతరించుకుంది. మూడేళ్లుగా కనీస నీటిమట్టానికి చేరుకోని సాగర్ ఎట్టకేలకు నిండుతుండడం వల్ల ఆయకట్టుదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ప్రాజెక్టు వెనుక జలాలతో పంటలు నష్టపోయిన రైతులు మాత్రం విలపిస్తున్నారు. తగిన పరిహారం చెల్లించాలని సర్కారును వేడుకుంటున్నారు. ఎగువ కురిసిన భారీ వర్షాల వల్ల సాగర్కు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో మూడేళ్లుగా జలకళ తప్పిన ప్రాజెక్టు ప్రస్తుతం నిండుకుండలా దర్శనమిస్తోంది. దీంతో రెండు పంటలకు ఢోకా లేదని కర్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే సాగర్ వెనక భాగం ఆయకట్టుదారులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోక మూడేళ్లవుతుండటంతో రైతులు ప్రాజెక్టు భూమిలో సాగుబడి చేసుకున్నారు. అయితే ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు వచ్చిచేరడంతో సాగు చేసిన పత్తి, మిరప, సజ్జ, జొన్న పంటలన్నీ నీటమునిగాయి. దీంతో అప్పు చేసి పెట్టిన సాగు ఖర్చులను కోల్పోయామని నల్గొండ జిల్లా దేవరకొండ డివిజన్ రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం దయచూపించి పరిహారం అందించాలని బాధిత రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ఒక్క పూత కూడా తీయలేదు. పత్తి వేసిన 20 ఎకరాలు 20 ఎకరాలు పత్తి వేస్తే మొత్తం సాగర్లా మొత్తం మునిగిపోయినాయి. ఇప్పుడు కూలీలు కూడా జాలేదు. నా పరిస్థితి మీద ఉన్నా 3 బోర్లు కూడా వేసిన లైన్ కూడా గుంజను ఏదో అండ్ల పత్తి వేస్తే మొత్తం ఒక పూత తీసిన ఒక పూత తీసేస్తే తర్వాత వచ్చి వాటర్ నీళ్ళు వచ్చి మొత్తం మునిగొట్టింది. మాకి ఇప్పుడు కూలీ కూడా వెళ్ళకుండా ఇప్పుడు తిప్పలతోటి ఉన్నాం. ఇంకా 2-3 పూతలు తీసేది అంటే అది మొత్తం మునిగిపోయింది వాటర్ నీళ్ళు. నాగార్జున సాగర్ వచ్చి మా పత్తి చేను 10 ఎకరాలు మునిగిపోయింది. పూత తీసేసరికి ఒక మేము తీయకుండా ఎంత సరి వేసినాం. నాగార్జున సాగర్ వచ్చి నీళ్ళకు మొత్తం మునిగిపోయింది. పంట మాకు లాస్ వచ్చింది. అందుకోసం గవర్నమెంట్ ఏమైనా సాయం చేయగలరని దాదాపు 1 లక్ష రూపాయలు పెట్టుబడి వచ్చింది. పెట్టుబడి గిట్ట వెళ్ళే పరిస్థితి వెళ్ళలేదు. ఏమైనా గవర్నమెంట్ నుంచి కొంచెం సాయం చేయగలరని కోరుకుంటున్నాను. ఈ దశాబ్ద కాలంలో 2009-2013 సంవత్సరాల్లో మాత్రమే సాగర్ పూర్తి స్థాయిలో నిండింది. దీంతో ఈ 2 సంవత్సరాలు మినహా ప్రతి సీజన్లోనూ రైతులకు 6 తడి పంటలే దిక్కయ్యాయి. ముఖ్యంగా నల్గొండ జిల్లాలోని చందంపేట, నేరుడుగొమ్ము, పెద్ద అడిసర్లపల్లి మండలాల రైతులు ప్రాజెక్టు వెనక భాగంలోని 1400 ఎకరాల్లో వివిధ పంటలను సాగుచేశారు. అయితే ఒక్కసారిగా సాగర్లోకి వరద ప్రవాహం చేరడంతో వెనక జలాలు చేతికందొచ్చిన ఖరీఫ్ పంటలను నీటముంచాయి. దీంతో నష్టాల పాలయ్యామని బాధిత రైతులు వాపోతున్నారు. 3-4 సంవత్సరాల నుంచి సాగర్ వస్తలేదు సార్. సాగర్లైనా చేద్దామని పత్తి వేసినాం సార్. 60 సంచులు వేసినాం సార్. ఒక సంచికు 1000 రూపాయలు సార్. 30 కట్టాలని అడుగు ముందు వేసినాం సార్. 30 వేలు సార్. 90 వేలు అయినాయి సార్. దున్నించిన దానికి 50 వేలు సార్. 150 వేలు అయినాయి సార్. మాకు పట్టభూమి లేవు సార్. ఎట్లనే పత్తి గిట్ట పడితే బతుకుతామని అనుకున్నాం సార్. లాస్లో వచ్చింది సార్. మీ గవర్నమెంట్ నుంచి ఏమైనా సేవన చేస్తే చేయగలరని మిమ్మల్ని చేస్తున్నాం సార్. 14 ఎకరాలు చేసినాం సార్. మొత్తం వేట్లనే పోయినాయి సార్. మొత్తం మురిగిపోయినాయి సార్. కాయలకి మాకు చేతికి వచ్చే పంట పోయినాయి సార్. సరిగ్గా కోతల సమయంలో నీటమునిగిన పంటలను చూసి బాధిత రైతులు బోరున విలపిస్తున్నారు. పట్టాభూములు కాకపోవడంతో పరిహారం కోసం డిమాండ్ చేయలేక సర్కారు ఆపనహస్తం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.